కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో సామాజిక దూరాన్ని పాటించే క్రమంలో మద్యం షాపులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి 6 బార్ షాపులను ఆదోని ఎక్సైసీఏ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మద్యం నిల్వలను తనిఖీలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదోనిలో ఉన్న 6 బార్లను తనిఖీ చేయడం జరుగుతుందని, ఈ తనిఖీల్లో గత నెలలో ఉన్న అకౌంట్స్ క్లోజింగ్ షీట్కు ప్రస్తుతం ఉన్న స్టాక్ షీట్కు చెక్ చేయడం జరుగుతుందని ఎక్సైసీఏ రమేష్ రెడ్డి తెలిపారు. ఇందులో ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే బార్ యజమానిపై కఠిన చర్యలు తప్పవని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశలో మార్చి నెల 22 తారీఖు నుంచి జనతా కర్ఫ్యూతో మొదలై మార్చి నెల 23 తారీఖు నుంచి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ కరోనా వ్యాప్తిని అరికట్టే విషయం భాగంలోనే మద్యం షాపుల దగ్గర వచ్చేటటువంటి వినియోగదారులు గుంపులు గుంపులుగా వస్తారు. సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులు బార్లను మూసివేయడం జరిగింది. అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా మొదటి విడతలో ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఉంటుందనే ఉద్దేశంతో నిన్నటి వరకు నడిచింది. ఈ లాక్డౌన్ ఎత్తివేసే క్రమంలో మద్యం షాపుల్లో ఎక్కడైనా కానీ లాక్డౌన్ నడిచేటటువంటి సమయంలో మద్యం షాపుల్లో మద్యం నిల్వలు స్టాకులు డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కానీ ఎక్కడైనా మిస్అప్రాప్రియేషన్ జరిగింటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ మినిస్టర్ గారు ఈ గవర్నమెంట్ అవుట్లెట్లు అయితేనేమి, ప్రభుత్వం చే నడపడుతున్నటువంటి జీఆర్ఓస్లో అయితేనేమి, ప్రైవేట్ వ్యక్తుల చేత నడపడుతున్నటువంటి బార్లలోనైతేనేమి మద్యం నిల్వలను కంప్లీట్గా తరువుగా చెక్ చేసి ఎటువంటి డిఫరెన్స్ ఉన్నా కూడా దాని మీద దానికి సంబంధించినటువంటి నివేదికలు సమర్పించమని చెప్పనేసి చెప్పడం జరిగింది. ఈ నివేదికలు సమర్పించిన తర్వాత మళ్ళీ వీని మీద మా మీద వచ్చే సూపర్ చెక్గా మేము సరిగా చేస్తున్నామా లేదా ఈ క్రాస్ చెకింగ్ అనేటటువంటి క్రాస్ చెక్ విషయమే మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ టీములు కానీ స్క్వాడ్ టీములు కానీ మా మీద పంపించి వాళ్ళ పర్యవేక్షణలో వీటిని మద్యం నిల్వలను చెక్ చేయడం తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో ఎటువంటి స్టాక్ బ్యాలెన్స్ కానీ స్టాక్ సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మినిస్టర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ప్రస్తుతానికి మన ఆదోని పట్టణంలో 6 బార్లు ఉన్నాయి. 6 బార్లలో మనకు 5 బార్లు తనిఖీలు చేయడం ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు 6 బార్ల దగ్గర ఉన్నాం మనము. ఈ మిగిలినటువంటి 5 బార్లలో కూడా ఎక్కడా కూడా మనకు ఎటువంటి స్టాక్ మిస్అప్రాప్రియేషన్ జరగలేదు. నెక్స్ట్ ఈ మొదటి విడతలో బార్లు చెక్ చేసిన తర్వాత మద్యం నిల్వలు చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ చేత నడపడుతున్నటువంటి జీఆర్ఓస్ గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్లో కూడా చెకింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడైనా కానీ పై అధికారులు ఎక్కడైనా వచ్చి కూడా చెక్ చేస్తారు. కాబట్టి వీటన్నింటినీ పకడ్బందీగా మన ప్రభుత్వం వారు చెప్పినటువంటి విధి విధానాలకు అనుగుణంగా నిబంధనలకు అనుగుణంగా చెకింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నివేదికలు కూడా పంపడం జరుగుతుంది. దీని మీద మీరు ఎటువంటి ఏదైనా కానీ మిస్అప్రాప్రియేషన్కి సంబంధించినటువంటి సమాచారం ఉన్నా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసి సహకరించాలని కోరుకుంటున్నాను. రమేష్ రెడ్డి, ఎక్సైసీఐ, ఆదోని. సార్, స్టాక్ చెక్ చేసిన బ్యాలెన్స్ ఏమైనా దొరికింది తెలిసింది? ఉన్నటువంటి వాళ్ళు 21వ తారీఖు రాత్రి క్లోజింగ్ బ్యాలెన్స్, మార్చి 21 రాత్రి క్లోజింగ్ బ్యాలెన్స్కు సంబంధించినటువంటి వాళ్ళ డే షీట్స్, వాళ్ళు చేసినటువంటి వ్యాపారంలో వాళ్ళు ముగించినటువంటి ముగింపు మద్యం నిల్వలకు ఇవాళ చూసిన దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి వేరియేషన్స్ దొరకలేదు. ఆ వివరాలన్నీ కూడా పై అధికారులకు నివేదించడం జరుగుతుంది. రమేష్ గారు ఇదివరకు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడన్నా కానీ ల్యాప్సెస్ గమనించినట్టయితే ఆ సూపర్వైజర్లు ఆ సేల్స్ మెన్ మీద ఇందులో ఎవరైనా అధికారుల పాత్ర డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క పాత్ర ఏదున్నా కూడా గవర్నమెంట్ నిబంధనలకు అనుసరి వాళ్ళు చర్యలు తప్పవాళ్ళు.